నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం, బారసాల అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. శ్రీ గురుభ్యో నమః. ములుగు .com ప్రేక్షకులకు 2017 ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. 2017 నూతన సంవత్సరానికి సంబంధించి ప్రపంచ గ్రహగతులు ఏ విధంగా ఉన్నాయో చాలా సవివరంగా వ్రాసి ములుగు .com పెట్టడం జరిగింది. మీరు వెబ్సైట్లో చూసుకోవచ్చు. ప్రస్తుతం ఈ రాశి ఫలితాలు, అదేవిధంగా సామాజిక ఫలితాలు కొన్నింటిని మీ ముందు క్లుప్తంగా మనవి చేస్తాను. ప్రతి సంవత్సరం చెబుతున్న విధంగానే ఈ సంవత్సరం కూడా ఈ జ్యోతిషశాస్త్రపరమైనటువంటి నవగ్రహ సంచార భాష్యాలు జరగబోయేటువంటి విషయాలు చెప్పాం. అయితే ఈసారి కొంచెం ఎక్కువగా కృషి చేసి దాదాపుగా 664 ప్రిడిక్షన్స్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. వాటిల్లో కొన్నింటిని మనవి చేస్తాను, మిగతా వాటిని శుభతిథి గంటల పంచాంగంలో కానీ శుభతిథి పెద్ద పంచాంగంలో కానీ పరిశీలించండి. అదేవిధంగా ములుగు.com కూడా పరిశీలించుకోవచ్చు. అయితే దేశకాలమాన పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో కొన్ని క్లుప్తంగా మనవి చేస్తాను. టీటీడీకి మరింత ప్రచారం లభిస్తుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రతిభ ప్రతి చోట కనిపిస్తుంది. హైదరాబాదులో ఆగని ఉగ్రవాదుల అలజడులు, విందుల్లో వినోదాల్లో వికృత చేష్టలు, వికటింపు, భారీగా మృతులు, తోపులాటలు, తొక్కిస్తులాటలు, ఉపాధ్యాయుల కీచక పాత్రలు బయటపడతాయి. ఎన్ని కళ్యాణాలు వేసినా ఉగ్రవాదులకు ఆగనటువంటి ధన ప్రవాహాలు. భాగ్యదేవత, భాగ్యనగరంలో కొనుగుంటావా లేక సెలవంటావా? వారణాసి పట్టణంలో వరదలు ఉత్తర కాశీలో. జంట నగరాలకు కలరా రోగం దాపురిస్తుంది. భవిష్యత్తులో రంగురంగుల వరిధాన్యాన్ని తినవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈసారి పంజాబ్ ఎన్నికల్లో సిక్సర్ సిద్ధు బలపడతాడు. రిలయన్స్ జియో దెబ్బకు హోరెత్తనున్న ఇతర టెలికాం కంపెనీలు. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో భూకంప ప్రళయాలు, వేలాదిగా మృతులు. కేరళ రాష్ట్ర సిపిఎంలో తప్పనటువంటి వర్గపోరు రచ్చకెక్కుతాయి. బీహార్లో సతీష్ కుమార్ పీఠానికి లల్లూ ప్రసాద్ యాదవ్ వల్ల తప్పనటువంటి చిక్కులు. ముంబాయి, కలకత్తా కీలక ప్రాంతాల్లో పేలుళ్ళు, మృత్యుఘోష. మిషన్ భగీరథ పూర్తి కావడానికి భగీరథ ప్రయత్నాలు ఫలిస్తాయి. మరికొందరు అధోజగత్తు నాయకులకు ఈ సంవత్సరం మూడింది. గత సంవత్సరం చెప్పాం అండర్ వరల్డ్ డాన్కి చాలా ఇబ్బంది కాలమని. ఈ సంవత్సరం కూడా అండర్ వరల్డ్ డాన్స్కి చాలా ప్రతికూలంగా ఉన్నాయి గ్రహగతులు. అందుకని వాళ్ళ యొక్క శకం పరిసమాప్తమయ్యే విధంగా కొంతమంది ఈ సంవత్సరం సరిపోవటం కానీ పట్టుబట్టం కానీ జరుగుతుంది. రసాయనదారులకు కేంద్రంగా సిరియా నిలుస్తుంది. బంగ్లాదేశ్, మయన్మార్లో భయంకర భూకంపాలు, ప్రాణనష్టం. కాశ్మీర్లో భారత్కు వ్యతిరేకత ఇంకా పెరుగుతుంది. పాకిస్తాన్ అనుకూలత బలపడుతుంది. వెంటాడనున్న విత్తనాల కొరత, రైతన్నా ముందుగా జాగ్రత్త పడు. హిమాలయ పర్వతారోహకులకు పొంచి ఉన్నటువంటి పెనుముప్పు, చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. త్వరలో టీడీపీ పగ్గాలన్నీ యువబాబు చేతికే, కీలక పాత్ర పోషిస్తాడు. కార్బైడ్ వాడకందారులకు గట్టి శిక్షలు పడే రోజులు వస్తాయి. యూపీ ఎన్నికల్లో లారీలతో పట్టుబడిన నల్లధనం ఎవరిది, ఆ భగవంతుడికే తెలియాలి. వైద్యానికి చికిత్స అవసరం. వైద్యో నారాయణ హరి. గోపూజకు విశేషమైన ప్రచారం లభిస్తుంది. బడా సంస్థలు ముందుకొస్తాయి. గోవులు రక్షింపబడతాయి. నీటి భద్రత లేని తుంగభద్ర నది. ఉరి వంటి ఘటనలు ఇరుదేశాల మధ్య పునరావృతం అవుతాయి. భారత్, పాకిస్తాన్ కోర్టుల వ్యతిరేక తీర్పులతో అధికార పార్టీలు ఉక్కిరి బిక్కిరి. కర్ణాటక, తమిళనాడు, ఏపీ, తెలంగాణ కోడిపుందుల కొట్లాట్లు సరిపోయేది
మనుషులే సుమా. సీమాంతంలో గడగడలాదించనున్న ముద్రగడ పోరు. తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీరు సెల్వంకు పదవీ గండం. క్రికెటర్ కరుణ్ నాయర్ గతగతులు బాగున్నాయి. నిత్యావసర వస్తువులు రవాణా ఛార్జీలు పెరుగుతాయి. సినీ రంగానికి అష్టకష్టాలు. హెలికాప్టర్ లేక విమాన ప్రమాదంలో ప్రముఖ వ్యక్తి మృతి. దేశంలో విషాద దినాలు. చట్టసభలకు న్యాయ వ్యవస్థకు మధ్య విభేదాలు పరాకాష్ఠకు చేరుతాయి. దక్షిణ కొరియాలో ఉప్పు, ఉత్తర కొరియాలో నిప్పు. అది పరిస్థితి. తమిళనాడులో రాజకీయ సంక్షోభం. అన్నాడీఎంకే అంతర్గత రాజకీయాలు కొంపతీస్తాయి. ట్రంప్ దుర్మార్గాలకు కేర్ ఆఫ్ అడ్రస్. భారతీయుల్ని ట్రంప్ చాలా ఇబ్బంది పెడతాడు. పెద్ద నోటు దేశానికి పెద్ద దురదృష్టం. ఇండోనేషియాలో తిరిగి మళ్లీ భూకంపం. సైనికుల శవాల మీద ఎక్కి అధికార పీఠాన్ని ఎక్కాలని చెప్పిన ప్రయత్నించేవారు ఉంటారు. వీళ్ళ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్ని విధాలుగా అమెరికా పతనం అపఖ్యాతి. దేశభక్తి ముసుగులో కొంపలు తీస్తారు. జాగ్రత్తగా ఉండండి. అమెరికా విదేశాంగ విధానాల్లో చాలా మార్పులు వస్తాయి. భారతదేశానికి నష్టం. న్యాయ వ్యవస్థ పట్ల ప్రజలకు నమ్మకం పోయే ప్రమాదం ఉంది. ప్రజలు మైండ్ సెట్ మార్చుకోవాలట. కాంగ్రెస్ నాయకుడు శ్రీ మల్లికార్జున ఖర్గేకు రాజయోగం. కర్ణాటక ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది. డొనాల్డ్ ట్రంప్కు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు. క్రికెటర్స్ రాహుల్, ఉమేష్ యాదవ్, చెటేశ్వర్ పూజారా, మురళీ విజయ్ బాగా రాణిస్తారు. ప్రత్యర్థి జట్టులకు ఒడుకు అశ్విన్, రవీంద్ర జడేజాల ఆట తీరు. ప్రజలలో క్రికెట్తో పాటు ఇతర క్రీడలకు కూడా ఆదరణ పెరుగుతుంది. అందులో సందేహం లేదు. ఇతర క్రీడల్లో కూడా భారత్ బాగా రాణిస్తుంది. శ్రీ నరేంద్ర మోడీ ప్రజల్లో పరపతి కోల్పోతారని 2 సంవత్సరాల క్రితం చెప్పిన దృశ్యంలో ఈ సంవత్సరం కూడా మార్పు లేదు. శనగలు, శనగపిండి అధిక ధర కలిగి ఉంటాయి. తప్పుడు పసినా పత్రాలు, విద్యార్థుల పాలిట శాపాలు. కప్పు కాఫీ 500 రూపాయలు, అది కూడా క్యూలో నిలబడితేనే. నరేంద్ర మహత్యం. పాలు తాగే తంటి పిల్లలు ఆకలితో విలవిల. లీటర్ పాలు 1000 రూపాయలు. నరేంద్ర మహత్యం. ఇప్పటికిదే మనం సాధించిన అభివృద్ధి. సంతాన సాఫల్య కేంద్రాలు 95% దోపిడీ కేంద్రాలు. ఆన్లైన్ చాటింగ్, పరిచయాలు, పెళ్లిళ్ళు, ప్రేమలు 99% అట్టర్ ఫ్లాపు, పచ్చిమోసం. కవిచంద్రుడు చంద్రబోస్కు అవార్డు. నీ కష్టాజితం బ్యాంకుల్లో దాచుకుంటే దాని మీద నీకు హక్కు లేదు. ఇదేమి ఆటవిక న్యాయం? దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ ఉందా? రక్తం చెమటా ధరపోయి సంపాదించిన 1 రూపాయి నీకు ఇవ్వడానికి షరతులేమిటి? విసుక్కోవటం ఏమిటి? బిచ్చగాళ్ళలాగా చూడటం ఏంటి? ఇంతకుముందు ఎప్పుడైనా ఇలా జరిగిందా? జరగలేదు. నరేంద్ర మహత్యం. జాతీయ స్థాయిలో తృతీయ ఫ్రంట్ ఏర్పడుతుంది. స్విస్ బ్యాంక్ నుండి ఎవరో వస్తారని, ఏదో తెస్తారని ఎదురు చూసి మోసపోకమా, నిజాయితీగా నడుచుకోసుమా. నల్లకుబేర్లకు 2000 నోట్లు, అప్రసాదిత వరం బలం. మినుములు ధర కలిగి ఉంటాయి, అందులో ఏమాత్రం సందేహం లేదు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు దేశం అల్లకల్లోలం, అప్రశాంత వాతావరణం. మిర్చి రైతులకు అగ్ని పరీక్షాకాలం. దైవ, గో, బ్రాహ్మణ మాంద్యములతో సహా సమస్త భూమిని ప్రైవేటు సంస్థలకు ధారాదత్తం. సంప్రతదే నమమా. మీరే అర్థం చేసుకోండి. భక్తులు మనపూర్వకంగా ఇచ్చినటువంటి భూములను, ధనాన్ని కాపాడుకోలేని నువ్వు దైవానివా. అమెరికా, చైనా సంబంధాలు చెప్పుకోదగిన స్థాయిలో క్షీణిస్తాయి. సంచార భాష్యాలతో పాటు కొన్ని సూచనలు చేయాల్సిన అవసరం సిద్ధాంతం మీద ఉంది కాబట్టి సామాజిక విషయాలు కూడా ఈ ప్రిడిక్షన్స్లో చెప్పడం అనేది జరిగింది. ఇది చాలా క్లుప్తంగా చెప్పడం అనేది జరిగింది. పూర్తిగా వీటన్నింటి తెలుసుకోవడానికి శుభతిథి పెద్ద పంచాంగం mulugu.com పరిశీలించండి. ఇంకా ఏమైనా సలహాలు, సంప్రదింపులు ఏమైనా ఉంటే mulugu.com పంపించండి. నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం, బారసాల అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా, పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు.
మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. సూర్యమానం ఆధారంగా 2017 సంవత్సరానికి మేషం నుంచి మీనం వరకు ఉన్న 12 రాశుల వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుందో క్లుప్తంగా మనవి చేస్తాను. ఇందులో సంక్షిప్తంగా చెప్పడానికి మాత్రమే కుదురుతుంది. పూర్తిగా అసలు ఫలితాలన్నీ కూడా చూసుకోవడానికి మీరు శుభతిథి గంటల పంచాంగంలో చూసుకోవచ్చు. అందులో దేశకాలమాన పరిస్థితులు 12 రాశుల వారికి అనేగా వివరంగా చెప్పబడ్డ ఫలితాలు అన్నీ ఉన్నాయి. వీళ్ళకి ఈ రాశి ఫలితాలు చెప్తూ ఒక్కొక్క రాశి వారికి ఏం చేస్తే బాగుంటుంది సంవత్సరం అనే విషయాన్ని కూడా సూచిస్తున్నాను. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి సంవత్సరం బాగుంది. వృత్తి ఉద్యోగపరంగా ఏర్పడినటువంటి ఇబ్బందులు సమస్యలు తీరిపోతాయి. ఆర్థికంగా కొంతవరకు నిలదొక్కుంటారు. సంతాన పురోగతి బాగుంటుంది. బ్యాంకు రుణాలు తీసుకుంటారు. పన్నులు వసూలు చేసే అధికారుల వలన ఇబ్బందులు ఏర్పడాల్సిన పరిస్థితి రావచ్చు. జాగ్రత్త పడండి. సహోదర సహోదరి వర్గానికి కూడా చేతనైన విధంగా మీరు సహాయ సహకారాలు అందిస్తారు. అందులో ఎలాంటి సందేహం లేదు. ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని చెడగొట్టే వ్యక్తులు ఎక్కువ అవుతారు. వాళ్ళని దూరంగా ఉంచాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఇది ఒక్కటి చేసుకోగలిగితే ఈ సంవత్సరం మీ అభివృద్ధి చాలా బాగుంటుంది. మిమ్మల్ని దెబ్బతీయాలని చూసే శత్రువర్గాల ప్రయత్నాలు విఫలమవుతాయి. ప్రతి విషయంలోనూ ఉన్నతాధికారులు రాజకీయ నాయకులు మీకు తగిన విధంగా సహకరిస్తారు, అన్నదన్నలు అందిస్తారు. ఆత్మీయ వర్గంతో కొద్దికాలం విభేదాలు ఏర్పడే పరిస్థితి గోచరిస్తుంది. సంతానానికి సంబంధించిన విషయాల్లో ధనాన్ని అధికంగా ఖర్చు చేస్తారు. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. ఏమీ ఇబ్బంది లేదు. కానీ ఏంటంటే వచ్చిన డబ్బులు మొత్తం కూడా ఖర్చు అయిపోతాయి. పొదుపు చేయడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఉన్నటువంటి డబ్బు స్థిరాస్తుల రూపంలోనూ గోల్డ్ రూపంలోనూ చరాస్తుల రూపంలోనూ ఉంటుంది. అది ఇమీడియట్గా మీకు డబ్బులు కావాలి అని చెప్పి అనుకున్నప్పుడు సహాయపడేటువంటి వ్యక్తులు ఉన్నారు. కనుక ఆ ధైర్యంతో మీరు ముందుకు సాగుతారు. పెద్దలు వృద్ధుల విషయాల్లో మరింత శ్రద్ధ వహించాలని నిర్ణయించుకుంటారు. ప్రతి విషయంలోనూ మనసు పెట్టకుండా యాంత్రికంగా కార్యక్రమాలు చేసుకుంటూ పోతారు. మనసు పెడితే మంచి ఫలితాలు మరింతగా సంప్రాప్తిస్తాయి. దేని గురించి ఎక్కువగా మీరు ఆలోచించవద్దు. ఎందుకంటే షష్టమంలో ఉన్నటువంటి గురువు మేషరాశి వారికి ఇప్పుడు ఆరింట ఉన్నాడు. ఆరింట ఉంటే శత్రువృద్ధి, రోగవృద్ధి, ఆర్థికపరమైన ఇబ్బందులు ఇవన్నీ కలిగిస్తాడు. ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. చేతిలో కనీసం ఒక 100 రూపాయలు కూడా లేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఓ 10,000 రూపాయల కోసం కొంత ఇబ్బంది పడి పోగు చేసుకోవాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. ఈ సంవత్సరంలో ఉన్న గురువు మళ్ళీ జూలై ఆ ప్రాంతంలో మారతాడు, తులారాశిలోకి వస్తాడు. అప్పుడు మీకు మరింత ప్రమాణంగా ఉంటుంది. అన్ని రకాలైనటువంటి విద్యా సంబంధమైన సమస్యల్ని, ఆర్థికపరమైన సమస్యల్ని వాటిని మీరు అధిగమించగలుగుతారు. అందులో ఏమాత్రం సందేహం లేదు. గురుగ్రహ బలం వల్ల మంచి ప్రశాంతమైనటువంటి వాతావరణం, అభివృద్ధితో కూడినటువంటి వాతావరణం మీకు ఏర్పడుతుంది. ఇది సంవత్సర ద్వితీయ అర్థంలో మీకు ఈ యోగాలు సంప్రాప్తిస్తాయి. పోటీ పరీక్షలకు సంబంధించిన విషయాల్లో మీరు చేసే కృషి ఏదైతే ఉందో అది ఫలిస్తుంది. ఈ సంవత్సరం మంచి ఉద్యోగం లభిస్తుంది. మరికొంతమంది వ్యక్తులకి, ఈ రాశిలో జన్మించిన వారికి ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ సివిల్ సర్వీసుల్లో సెలక్షన్ వస్తుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. గ్రహగతులు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఈ ధనుసు రాశిలో సంచరించేటువంటి శని వల్ల కొంత ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి అవకాశం ఉంది. అందుకని ప్రతిరోజు కూడాను శనేశ్వర స్వామివారి అష్టోత్తరాన్ని కానీ శనేశ్వర గ్రహ ప్రార్థన కానీ దశరథ కృత శని స్తోత్రాన్ని కానీ పఠించండి. మంచి జరుగుతుంది. శని పూర్తిగా బ్యాడ్గా ఉన్నాడని మాత్రం నేను చెప్పట్లేదు. కొంచెం ప్రతికూలంగా ఉన్నాడు. ఓ 90% మంచి యోగాన్ని ఇచ్చే విధంగా ఉన్నాడు. ఒక 10% చెడ్డ యోగాన్ని ఇచ్చే విధంగా ఉన్నాడు. దాని తోడు గురుబలం అనేది ఒకటి ఉంది కాబట్టి మీ జాతకంలో ఈ సంవత్సరం ఏ రకమైన ఇబ్బంది లేకుండా
చక్కగా మీరు అన్ని విషయాల్లోనూ అనుకూలమైనటువంటి ఫలితాన్ని పొందగలుగుతారు. వివాహ శుభకార్యాల సంబంధించిన విషయాలు కూడా ముడిపడతాయి. అందులో కూడా మీరేమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. సమాజం మిమ్మల్ని మరో కోణంలో చూస్తుంది. మీరంటే భయం భక్తి రెండూ ఏర్పడతాయి. పొరపాట్లు కూడా మీతో విరోధం పెట్టుకోకూడదని చాలామంది నిర్ణయించుకుంటారు. మీరెవరి విషయాలు పట్టించుకోకుండా కుటుంబ వృద్ధి సంతాన పురోగమనం పైన ఎక్కువగా దృష్టి సారిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు బ్రహ్మాండంగా చేయగలుగుతారు. మనశ్శాంతి లభించే విధంగా ఈ మేషరాశి వారు ఈ సంవత్సరం సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించాలి. అదేవిధంగా గోవులకి ఒకసారైనా ఒక 10 కేజీలు ఉలవలు ఉడకేసి వాటికి ఆహారంగా సమర్పించాలి. అందువల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇదంతా హైటెక్ కాలం, అన్నీ ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.com ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383. వృషభ రాశి వారికి సంవత్సరం మిశ్రమ ఫలితాలు వచ్చేస్తున్నాయి. ఆర్థిక పరమైనటువంటి సర్దుబాటు చేయగలుగుతారు. ఆర్థికంగా మొత్తం మీద బాగానే ఉంది. ఎవరిని నొప్పిస్తుకుంటుగా అందరికీ న్యాయం చేస్తారు. మీకు రావాల్సినటువంటి బిల్లులు వడ్డీలు అసలు ధనం చేతికి అందుతుంది. వ్యాపారంలో పరిశీలన పెడత ఇబ్బంది పెడుతుంది. అభివృద్ధి కార్యక్రమాలకు గాను రుణాలు మంజూరవుతాయి. మొండి సమస్యలు తీరిపోతాయి. వ్యాపారంలో రొటేషన్ బాగుంటుంది. నష్టాలు కలిగించేటువంటి కొన్ని ఒప్పందాలని రద్దు చేసుకుంటారు. ఉద్యోగంలో మంచి ప్రాధాన్యత లభిస్తుంది. గతంలో ఉన్నటువంటి వైభవం ఏదైతే ఉందో ఉద్యోగపరంగా ఏదైతే పోయిందని చెప్పి మీరు బాధపడుతున్నారో ఆ యొక్క రాజయోగం ఉద్యోగపరంగా మళ్ళా మీకు రాబోతుంది. సంవత్సరం వ్యాపార సంబంధమైన విదేశీయ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సంతానం అభివృద్ధి చెందటం, వాళ్ళ వల్ల పేరు ప్రఖ్యాతి రావటం మానసికమైనటువంటి సంతోషానికి కారణమవుతుంది. మీరు చేస్తున్నటువంటి అన్ని విషయాలను గోప్యంగా ఉంచగలుగుతారు. రావాల్సినటువంటి బాకీలు కొద్ది కొద్దిగా జమ చేసుకుంటారు. అసలు గురించే మీ ఆందోళన, వడ్డీల మీద ఆశ పెట్టుకోరు. బంధువర్గం దగ్గర వాళ్ళు, వయసులో పెద్దవాళ్ళు, సహాయం చేయవలసిన వాళ్ళే, నవ్వుతూ పెద్దలు మీకు ద్రోహం చేస్తారు. వాళ్ళని అందరానికి ఎక్కించి వాళ్ళకు స్థానం కల్పించి ఎవరు చూడకపోయినా మీ బాధ్యత మీరు నైతిక ధర్మాన్ని అనుసరించి మీ బాధ్యత మీరు నిర్వర్తించినా వాళ్ళకి ఎన్నో విధాలుగా సహకరించినా కానీ సమయం వచ్చినప్పుడు విషయం కక్కుతారు. మీకు న్యాయంగా రావాల్సినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఏమాత్రం మీరు వాళ్ళు అనుకూలంగా మీ వైపు మాట్లాడరు. అంటే చాకరీ చేయించుకునేది ఒక చోట, ప్రేమ మరొక చోట. అంటే వాళ్ళింటికైతే వాళ్ళు అట్టకు రానివ్వరు, ఎల్లగొడతారు, తన్ని ఎల్లగొడతారు. ఆ పరిస్థితి దేనికి లేని చెప్పి జాలిపడి పెద్దవాళ్ళు కదా అని చెప్పి మీ దగ్గర ఉంచుకుంటే సందర్భం వచ్చిన వాళ్ళు చెప్పే సలహాలు ఇవి. ఎవరిని నిందించద్దు, భగవంతుడు అన్ని చూసుకుంటాడు. నైతిక ధర్మం మీ వైపు ఉంది. మీకు సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు వస్తాయి. దేని గురించి ఆలోచించద్దు. ఉన్నవాళ్ళకి ఇంకా మేలు చేయాలని అన్యాయమైనటువంటి పంచాయతీలు నిర్వహిస్తారు. ఎది నుంచి ప్రయోజనం లేదని తెలుసుకుంటారు. నమ్మకం పెట్టుకున్నందుకు మీ పొరపాటుకు ఈ శిక్ష పడాల్సిందేనని మీరే మౌనంగా బాధని దిగమింగుంటారు. మణి అని తలంచి అగ్ని కడికను ముట్టుకుంటే చేయి కాలుతుంది. దానికి తప్పు అగ్ని కడికది కాదు, మణి అని భావించడమే మీరు చేసిన తప్పు. కాలం ఎప్పుడూ ఒకలా ఉండదు, ఉంటే అది కాలమే కాదు. వివాదాలు నిదానంగా సర్దుకుంటాయి. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. వ్యక్తిగతమైనటువంటి స్థాయి పెరుగుతుంది. ఇతరులకు జవాబు చెప్పాల్సినటువంటి పని లేదు. ఉంటే తింటాం, లేకపోతే లేదు. బయట వాళ్ళతో మాట అనిపించుకోవాల్సిన కర్మ నాకు పట్టలేదు అనే విధంగా మీరు చక్కగా మీ జీవితానికి సంబంధించిన అంశాల్లో ఎక్కడ రాజీ పడకుండా దర్జాగా ఉండగలుగుతారు. అనేక రకాల మంచి ఫలితాలని
ఈ సంవత్సరం పొందగలుగుతారు. ఏమైనా సెటిల్మెంట్ లేదు అనుకున్న వాళ్ళకి ఈ సంవత్సరం సెటిల్మెంట్ వస్తుంది. అది పెళ్లి కావచ్చు, ఉద్యోగం కావచ్చు, విదేశీయానం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఏదైనా కానీ మంచి సెటిల్మెంట్ మాత్రం వస్తుంది. ఒక స్థిరత్వం అనేది ఈ సంవత్సరం ఏర్పడుతుంది. ఈ వృషభ రాశి వారు ఈ సంవత్సరం ఉన్నటువంటి అనుకూలమైన గ్రహగతులను అనుసరించి, ప్రతికూలమైన గ్రహగతులను అనుసరించి కూడాను మీరు రుద్రపాశుపుతోమం అని చేయటం అనేది చెప్పదగినటువంటి సూచన. నమస్తే, మీ ఇంట్లో పూజ వ్రతం, బారసాల అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. మిథున రాశి వారికి సంవత్సరం బాగుంది. ఆర్థికంగా ఎదుగుతారు, పేరు ప్రతిష్టలు పెరుగుతాయి, నూతన అవకాశాలను చక్కగా ఉపయోగించుకుంటారు, ఆరోగ్యం బాగుంటుంది, ప్రతి విషయంలోనూ ముందు జాగ్రత్త తీసుకుంటారు, మీ పాండిత్యం అందరి చేత ప్రశంసింపబడుతుంది, మంచి పేరు వస్తుంది, వృద్ధులను తల్లిదండ్రులను చూడటం, ప్రేమగా వాళ్ళతో మాట్లాడటం ధర్మమే అవుతుంది. కానీ మీ విషయంలో ఇది పెద్ద అపరాధంగా అందరికీ అనిపిస్తుంది. కలిగే ధర్మానికి ఇది పరాకాష్ట. వివాహం చేసుకోవడంతోనే అనుబంధాలు తెగిపోతాయా, స్వేచ్ఛ నశించిపోతుందా, జన్మనిచ్చిన వారికి తోబుట్టులకి సహాయం చేయటం కూడా నేరమేనా, ఇదే నా యుగ ధర్మం అనేటువంటి భావన మీకు కలుగుతుంది మొదలైనటువంటి ప్రశ్నలన్నీ కూడాను అంతరాత్మకు అంతరాత్మ మనసుకు సమాధానం చెప్పలేదు. సంతాన పురోగతి బాగున్నప్పటికీ వారిలో ఒక ప్రవర్తన ఇబ్బందికరంగా మారుతుంది. తగిన జాగ్రత్తలు తీసుకుంటారు, శుభకార్యాల విషయంలో కఠినంగా దృఢంగా వ్యవహరిస్తారు, బంధువులలో వచ్చినటువంటి ఒక సంబంధాన్ని తిరస్కరిస్తారు, బంధువులు బంధుత్వం కలుపుకోవడానికి ఇష్టపడరు. ఇప్పటికైనా పంచాయతీ చాలు, ఇంకా మళ్ళీ ఇదో కూడా దేనికని చెప్పని సామాజిక పరిస్థితిని అర్థం చేసుకొని మీరు ఆ విధంగా చేస్తారు. ఎంత అన్యాయం అంటే మంచి పనులు చేసినా కానీ దానికి ఏదో కారణాలు చూపించి వ్యంగ్యంగా మాట్లాడడం, ఆ విధంగా చేయకూడదు అన్నట్టుగా ప్రవర్తించడం ఇవన్నీ చేస్తారు. ఒకవేళ మీరు పెద్దవాళ్ళ బాధ్యత మీరు తీసుకోకపోతే, లేకపోతే ఇంకో రకమైన బాధ్యతలు మీరు తీసుకోకపోతే ఏమవుతుంది, అందరూ ఇబ్బంది పడతారు. ఆ రోజు వాళ్ళెవరూ సహాయం చేయరు. కానీ ఒక క్రమశిక్షణాయుతమైన పద్ధతిలో దేవుడి మీద భారం వేసిన వ్యక్తిగా మీ నైతిక ధర్మం ఏదైతే ఉందో దాన్ని మీరు పాటించి భగవంతుడి ఆశీస్సులు పొందారో దాన్ని కూడా విమర్శించేటువంటి ప్రజలు ఉంటారు. ఎవరిలోనూ కాదు, మీ బంధువుల్లోనే ఉంటారు, మీ పక్కనే ఉంటారు. అలాంటి విషయాలు పట్టించుకోవద్దు, మనసుకు తీసుకోవద్దు. ఈ సంవత్సరం మీరు అనుకున్నటువంటి టార్గెట్ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా మీరు చేరుకొని తీరుతారు, ఆ టార్గెట్ని ఛేదించగలుగుతారు, ఆ ఉన్నతమైన స్థానాన్ని మీరు పొందగలుగుతారు. మీరు పడ్డటువంటి శారీరక శ్రమ, మానసిక శ్రమ, మెంటల్ టెన్షన్, అనారోగ్యం, ఎన్నో రకాలైన విషయాల్లో ఇబ్బందులు పడుతూ కిందపడి పైకి లేస్తూ వచ్చినటువంటి మీకు ఈ సంవత్సరం ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఉపశమనం కలుగుతుంది, మీరు కోరుకున్న మంచి స్థానం దక్కుతుంది, ప్రజల్లో మంచి ప్రఖ్యాతి లభిస్తుంది, అందరిలో కూడాను ఒక గొప్ప ఇంప్రెషన్ అనేది ఏర్పడుతుంది, మీరు ఏదైతే కోరుకున్నారో అదే జరుగుతుంది. మితిమీరినటువంటి హేళన, మితిమీరినటువంటి చలోక్తుల వల్ల ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉందండి. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. సున్నితమైన మనస్తత్వం కలిగిన వారికి ఇందువల్ల దూరం అయ్యేటటువంటి అవకాశం ఉంది, జాగ్రత్త వహించండి. భాగస్వామ్య వ్యాపారంలో నిర్మమాటంగా వ్యవహరిస్తారు, విందు వినోదాల్లో గతంలో మాదిరిగా ఖర్చు చేయరు, కార్యాలయంలో మీరు చేస్తున్న అదనపు పనికి గాను తగినటువంటి ప్రతిఫలం ఇవ్వాలని కోరతారు. అడ్డమైన వాళ్ళకి చేతికి ఎముక లేకుండా విచ్చలవిడిగా సహాయం చేసేటటువంటి మీ యాజమాన్యం మీ విషయంలో వేరుగా ప్రవర్తిస్తుంది. మీ దాకా వచ్చేటప్పటికీ చదివినటువంటి ధర్మశాస్త్రంలో సారాంశం అంతా గుర్తొస్తుంది. ఇతరులకి వర్తించినటువంటి న్యాయ సూత్రాలు, ధర్మసూత్రాలు మీకు వర్తింపజేస్తారు. అధికారులకు బదిలీ చేయటమే సామర్థ్యం, కాలమే సామర్థ్యానికి కొలమానం అవుతుంది. గుర్రమే పోయింది, ఇక నాడా ఉంటే ఎందుకు, లేకపోతే లేనికి
అనేటువంటి పద్ధతిలో మీరు కొన్ని విషయాల్లో ప్రవర్తిస్తారు. సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు మీకు అనుకూలమైనవి సాధించుకోగలుగుతారు. వివాహాది శుభకార్యాలు ముడిపడతాయి. పోటీ పరీక్షల్లో నెగ్గుతారు. తప్పకుండా మంచి స్థాయి సాధిస్తారు. స్త్రీ పురుషుల భేదం లేకుండా పోటీ పరీక్షల్లో పోటీపడి ఎంబీబీఎస్ సీటు ఖచ్చితంగా ఈ సంవత్సరం సాధించి తీరుతారు. అందులో ఎలాంటి ఇబ్బంది లేదు. ఏది ఏమైనా ప్రతి విషయంలో కూడాను జాగ్రత్త వహించడం చెప్పదగిన సూచన. ఈ మిథున రాశి వారికి అఘోర పాశుపతి హోమం చేయటం అనేది ఈ సంవత్సరంలో చెప్పదగినటువంటి సూచన. దీనివల్ల శని అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు. మిగిలినటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి ఇచ్చేటువంటి మంచి ఫలితాలకి శని అడ్డుపడ్డు మంచి ఫలితాలు మీకు సంప్రాప్తిస్తాయి. అఘోర పాశుపతి హోమం చేయటం అనేది మిథున రాశి వారికి ఈ సంవత్సరం చెప్పదగినటువంటి సూచన. నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం, బారసాల అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. కర్కట రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిశ్రమ ఫలితాల్లో ఎక్కువగా మంచి ఫలితాలే ఉన్నాయి. ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహ కారణం చేత, లగ్నంలో సంచరించేటువంటి గురుగ్రహ కారణం చేత మీకు ఆర్థికంగా పరిస్థితులు కొన్ని సందర్భాల్లో విశేషంగా అనుకూలిస్తాయి. ఆర్థిక సర్దుబాటు సక్రమంగానే చేయగలుగుతారు. వృత్తి ఉద్యోగాల పరంగా పురోగతి బాగుంటుంది. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అవుతాయి. సమాజంలో ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయం కలుగుతుంది. వారు కూడా మీ వ్యాపారంలో భాగస్వాములు అవుతారు. విద్యా సంబంధమైన విషయాలు, ఉద్యోగ సంబంధమైన విషయాలు, విదేశీయాల సంబంధమైన విషయాలు బాగుంటాయి. సాంకేతిక విద్యలోను వైద్య విద్యలోనూ రాణిస్తారు. పోటీ పరీక్షలు విజయం సాధిస్తారు. ప్రభుత్వోద్యోగం వస్తుంది. ఐఏఎస్ ఐపీఎస్ ఐఐటి వంటి వాటికి ఎంపిక అవుతారు. స్థిరాస్తుల అభివృద్ధి బాగుంటుంది. వ్యాపారంలో రొటేషన్లు లాభాలు బాగుంటాయి. సామర్థ్యం లేనటువంటి వ్యక్తులకు పనులు అప్పగించి నష్టపోతారు. స్నేహానికి ప్రాముఖ్యతనివ్వాలి. అందులో ఏమాత్రం తప్పు లేదు. అయితే ఆ పని వాళ్ళు చేయగలుగుతారా లేదా అని చెప్పని నిర్ణయించుకోకుండా మనవాడే కదా అని చెప్పని మీరు ప్రతిపాదిత వాళ్ళకి అప్పగిస్తే వాళ్ళకి ఏ రకమైనటువంటి శక్తి సామర్థ్యాలు లేకపోవటం వల్ల కార్యక్రమాన్ని చెడగొట్టుకోగలుగుతారు. అందువల్ల మీకు నష్టం వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి సమర్థులైన వారికి వాళ్ళతో మీకు పరిచయం ఉన్నా లేకపోయినా సెంటిమెంట్స్ అన్నీ కూడా పక్కన పెట్టి అభివృద్ధి కావాలంటే సమర్థులైన వారికి పనులు అప్పగించండి. అందులో ఏమీ మొహమాటం పెట్టుకోవద్దు. విలువైన వస్తువులను ఆభరణాలను ఇంట్లో వారి సంతోషం కోసం కొనుగోలు చేస్తారు. నమ్మకస్తులైన పనివారిని నియమించుకుంటారు. మీకు సంబంధించిన వ్యక్తిగత విషయాలు, కుటుంబ విషయాలు కానీ బయటకు పోకకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. సంతాన పురోగతి బాగుంటుంది. విద్యా సంబంధమైన విషయాల్లో చక్కగా రాణిస్తారు. క్రీడా సాంస్కృతిక రంగాల పట్ల అభిమానం పెంచుకుంటారు. అర్హులైన వారికి, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు సన్మాన సత్కారాలు చేస్తారు. ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది. కోరుకున్న చోటికి బదిలీ అవుతుంది. ప్రాంతీయ అసమానతల యొక్క ప్రభావం మీపైన ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పడుతుంది. ప్రభుత్వపరంగా ప్రైవేటు పరంగా రావాల్సిన బిల్లులు చేతికి అందుతాయి. రాజకీయ వ్యూహం ఫలిస్తుంది. ముఖ్యమైన నాయకుల వల్ల, రాజకీయ నాయకుల వల్ల కొంత ప్రయోజనం పొందగలుగుతారు. ఇతరులకు సంబంధించిన ధనం, డాక్యుమెంట్లు, రహస్య పత్రాలు కొద్ది రోజులు మీ దగ్గర దాచి ఉంచాల్సిన పరిస్థితి వస్తుంది. పిల్లలకు మితిమీరినటువంటి స్వేచ్ఛ ఇచ్చారని మీపై ఆరోపణలు వస్తాయి. నిరుద్యోగులైన విద్యావంతులకు మంచి ఉద్యోగం లభిస్తుంది. వివాహ శుభకార్యాలు ముడిపడతాయి. పునర్వివాహ సంబంధమైన విషయాలు కూడాను ముడిపడతాయి. పెళ్లి కానటువంటి మగపిల్లలకు కూడాను పెళ్లి సంబంధాలు కుదిరే పరిస్థితి ఈ సంవత్సరం గోచరిస్తుంది. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు.
ఈ కర్కాటక రాశి వారు ఈ సంవత్సరం భృగు పాశుపత హోమం చేయించాలి. ఇదంతా హైటెక్ కాలం, అన్నీ ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.com లో ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383. ఈ రాశి వారికి సంవత్సరం మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. ఆర్థికంగా బాగుంది, కుటుంబ పురోగతి బాగుంటుంది, పిల్లలు విద్యాపరంగా మంచి పురోగతి సాధిస్తారు, అనారోగ్య సమస్యలు ఇబ్బంది పడతాయి, అనువంశిక ఆస్తులను నిలబెట్టుకోగలుగుతారు, మీ ప్రయత్నం లేకుండానే కొన్ని మంచి పనులు ముడిపడతాయి, అదృష్టవశాత్తు మీకు కొన్ని ముఖ్యమైన సమాచారాలు ముందుగా అందుతాయి, వాటి వల్ల ఉద్యోగాల పరంగా మేలు జరుగుతుంది, ఆ రహస్య సమాచారం ఎంతో ఉపయోగపడుతుంది, లావాదేవీలు జాయింట్ ఖాతాల నిధుల వినియోగ విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాలి, కొన్ని ప్రతిష్టాత్మకమైన సంస్థల్లో సభ్యత్వం తీసుకుంటారు, భూమి అమ్మకాలు కొనుగోళ్లు మొదలైనవి అంత బాగుండవు, చిట్ఫండ్స్ ఫైనాన్స్ వ్యాపారాలకి దూరంగా ఉండండి, ఆర్థికపరమైన సమస్యల్లో మధ్యవర్తిత్వం మాత్రం చేయొద్దు, వృత్తి ఉద్యోగాల పరంగా కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కోవలసినటువంటి పరిస్థితి ఏర్పడినప్పటికీ, సామాజిక ప్రాపంచిక విషయాలు ప్రతికూలంగా ఉన్నప్పటికీ దైవానుగ్రహం వలన మీ శక్తి సామర్థ్యాల వలన వాటన్నింటి కూడా మీరు అధిగమించి మంచి మార్గంలోకి రాగలుగుతారు, మీ స్థాయిని మీ స్థానాన్ని నిలబెట్టుకోగలుగుతారు. ఆధ్యాత్మిక గంధపట్టడం వల్ల మనోబలం పెరుగుతుంది, ఆధ్యాత్మికంగా ఉన్న ఉన్నత స్థానంలో ఉన్న స్వామీజీల ప్రవర్తన మీకు అసహ్యం కలిగిస్తుంది, వాళ్ళు దూరంగా ఉండాలని చెప్పని భావిస్తారు, గతించినటువంటి ఆత్మీయుల జ్ఞాపకాలు బాధిస్తాయి, మనోవేదన కారణమవుతాయి, వాళ్ళ జ్ఞాపకార్థం కొన్ని మంచి పనులు చేస్తారు, వృద్ధుల పట్ల పెద్దల పట్ల కుటుంబంలోని వారి పట్ల శ్రద్ధ వహిస్తారు, మీరు ఎంతో శ్రద్ధ వహించి ప్రేమ చూపించినప్పటికీ కొంతమందిని మెప్పించలేరు, నిష్ఠూరాలు నిట్టూర్పులు తప్పవు, స్థిరాస్తికి సంబంధించిన డాక్యుమెంటరీలో కొన్ని మార్పులు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, పన్నులు వసూలు చేసే అధికారుల నుండి మీకు ఇబ్బందులు రావాలని కొంతమంది కృత్రిమంగా ప్రయత్నాలు చేస్తారు, అయితే సమాచారం ముందుగానే అందడంతో మీ జాగ్రత్తలు మీరు తీసుకుంటారు, వివాహాది శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని సంపూర్ణంగా మీరు పూర్తి చేయగలుగుతారు, మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఏది ఏమైనా ఈ సంవత్సరం ఈ సింహరాశి వారు 2-3 గొప్ప టార్గెట్స్ని అందుకోగలుగుతారు, గడిచిన 2 సంవత్సరాల కంటే కూడాను ఈ సంవత్సరం చాలా బాగుంది, మానసికమైన సంతృప్తి కలుగుతుంది, పర్వాలేదు ఈ సంవత్సరం బాగుంది, మనకి ఏమీ ఇబ్బంది లేదు అనిపించే విధంగా అన్ని చక్కగా చోటు చేసుకుంటాయి, మీరు ఆందోళన పడ్డటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి మంచిగానే పరిణమిస్తాయి, కానీ మీ ఆందోళనకు కారణం కావు, ఆ విషయంలో కూడా మీరు ధైర్యంగా ఉండొచ్చు. ఎటు వచ్చి ఆరోగ్యపరమైన విషయాల్లో మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ సింహరాశి వారు ఈ సంవత్సరం అంగారక పాశుపత హోమం చేయటం అనేది చెప్పదగినటువంటి సూచన. ఇదంతా హైటెక్ కాలం, అన్నీ ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.com లో ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383. కన్యారాశి వారికి సంవత్సరం విజయవంతంగా ఉంది, ఆరోగ్యం కుదరబడుతుంది, కుటుంబ వ్యవహారాల్లో వ్యాపారంలో మంచి అభివృద్ధి కనిపిస్తుంది, దీర్ఘకాలపు సమస్యలు మాత్రం పరిష్కారం కావు, సహోదర సహోదరి వర్గానికి చెందిన కొన్ని బాధ్యతలు మీ నెత్తిన పడతాయి, ధర్మాన్ని అధిగమించలేక కుటుంబ సభ్యులను ఒప్పించలేక మానసిక ఒత్తిడికి లోనవుతారు, మీకు జరిగిన నమ్మక ద్రోహానికి తగినటువంటి ప్రతీకారం తీర్చుకుంటారు, ఉన్నత స్థానాన్ని అధిరోగించడానికి మీ శత్రువులు చేసేటువంటి ప్రయత్నాలకు గండి కొడతారు, ఎందుకంటే వాళ్ళు ఉన్నత స్థానాలకు వెళ్తే మీకు ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో
ఈ నిర్ణయం తీసుకుంటారు. ఆర్థిక సంస్థల్లో పనిచేస్తున్న వారు ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగంలో ప్రమోషన్ దాదాపుగా 199 పాళ్ళు వచ్చే సూచనలు ఉన్నాయి. మీ ప్రాధాన్యత తగ్గించడానికి కొంతమంది ప్రయత్నాలు చేసినా అవి తాత్కాలికమే, అవి పెద్దగా ప్రభావం చూపించలేవు. మళ్ళీ అనుకున్నటువంటి స్థానానికి రాగలుగుతారు. కొన్ని సందర్భాల్లో సహోదర సహోదరి వర్గం ఉండగా నిలుస్తారు. ఆశలు పెట్టుకున్న వ్యక్తులు ఆర్థిక సహాయం చేస్తారు. వాస్తవాలకు అతీతంగా ఊహాలోకంలో మీరు తీసుకున్న నిర్ణయాలు మంచి ఫలితాలను ఇవ్వవు. ఏకపక్ష నిర్ణయాలు కలిసి రావు. నలుగురితో చర్చించి నిపుణుల సలహాలు తీసుకొని మీ ఆలోచనలు అమలు చేయండి. సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. సంగీత సాహిత్యాది కళల పట్ల ఆసక్తి పెంచుకుంటారు. సంతానాన్ని ఆ దిశగా ప్రోత్సహిస్తారు. యూనియన్ కార్యక్రమాలు, ఊరేగింపులు, ఉద్యమాలు చక్కగా నిర్వహించగలుగుతారు. వాయిదాల చెల్లింపు మీద ఒక భూమిని కానీ ఒక అపార్ట్మెంట్ను కానీ కొనుగోలు చేస్తారు. ఫాస్ట్ ఫుడ్స్, బేకరీ వ్యాపారాలు, హాస్టల్ నిర్వహణ మొదలైనవి మధ్యస్థంగా ఉంటాయి. హోల్సేల్ వ్యాపారులు, సుగంధ ద్రవ్యాల వ్యాపారులు వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయి. లీజులు పొడిగింపబడతాయి. అగ్రిమెంట్లు, లైసెన్సులు కూడా మీకే అనుకూలిస్తాయి. ఏమి సందేహం లేదు. ఆకస్మిక ధనం చేతికి రావడం వల్ల కొన్ని మొండి బాకీల్ని తీర్చగలుగుతారు. ప్రేమ వివాహాలు ఫలించవు. పొదుపు పథకాల్లో ధనాన్ని పెట్టుబడిగా పెట్టి కొంతమేరకు లాభపడతారు. ఆహార సంబంధమైన నియమాలు పాటిస్తారు. కొన్ని అవమానాలు కూడా ఎదుర్కొనేటువంటి సూచనలు గోచరిస్తున్నాయి. ఏవి ఏ విధంగా ఎదురైనప్పుడు కూడాను సన్మానాలతోటి, చిత్కారాలతోటి లెక్క చేయకుండా మీరు అనుకున్నటువంటి టార్గెట్ సాధించగలుగుతారు. పోటీ పరీక్షల్లో విజయం సాధించి అధికారం కలిగినటువంటి ఒక పదవిని మీరు, పోస్టును మీరు పొందగలుగుతారు. ఇది 100కి 100 పాటు జరుగుతుంది. అందులో ఏ రకమైనటువంటి అనుమానం లేదు. ధైర్యంగా ఉండండి. ఈ సంవత్సరం కన్యారాశి వారికి బాగుంది. ఏమీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ కన్యారాశి వారు ఈ సంవత్సరం మహాపాశుపతి హోమం చేయటం అనేది చెప్పదగినటువంటి సూచన. ఈ మహాపాశుపతి హోమం వల్ల మీకు మరింత మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. జాతకంలో ఉన్నటువంటి గ్రహదోషాలకు కూడాను ఈ మహాపాశుపతి హోమం వల్ల ఉపశమనం కలిగి మంచి ఫలితాలు అనుకూలంగా మీ చేతికి అంది వస్తాయి. నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం, బారసాల అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. తులారాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. పాత సమస్యలు పరిష్కారం అవుతాయి. కొత్త సమస్యలు పుట్టుకొస్తాయి. ఆర్థిక పరిస్థితి అంతమాత్రంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో నూతన మార్పులు వస్తాయి. సామాజికంగా వచ్చినటువంటి మార్పులు మీపై ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ప్రభావం చూపుతాయి. విద్యా సంబంధమైన విషయాల్లో కొన్ని ఆటంకాలను అధిగమిస్తారు. మీకు అనుభవం లేని రంగంలో పెట్టుబడి పెట్టి కొద్దిపాటి విజయాలను మీరు సొంతం చేసుకోగలుగుతారు. ఎదురులేదు అనుకున్న ఉద్యోగంలో ఎదురు దెబ్బలు తగులుతాయి. జాగ్రత్తగా ఉండండి. ఓ ప్రాంతాన్ని అభివృద్ధి పరిచే బాధ్యత మీ మీద ఏర్పడుతుంది. నిధులు లేని విధులు నిర్వహించడం ప్రత్యేకమైన భారంగా మారుతుంది. నిధుల విషయమై ప్రజల్లో అపోహలు చోటు చేసుకుంటున్నాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకోవడానికి ఎన్నో మార్గాల ద్వారా ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. ఫలితాలు గొప్పగా లేకపోయినా నిరుత్సాహంగా ఉండరు. సమాజంలో పరపతి కలిగినటువంటి వ్యక్తులతో సాన్నిహిత్యం ఏర్పడుతుంది. సాంకేతిక వైద్య విద్యల్లో రాణిస్తారు. ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థల్లో ఏదో రకంగా సీటు లభిస్తుంది. మెడిసిన్ సీటు కూడా లభిస్తుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. తులారాశి వారికి ఈ సంవత్సరం మెడిసిన్ సీట్ లభిస్తుంది. సివిల్ సర్వీసులకు కూడాను ఎంపిక అవుతారు. బ్యాంకు ఉద్యోగాల్లో కూడాను మీదే పైచేయిగా ఉంటుంది. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఇది ఖచ్చితంగా జరిగే తీరుతుంది. మీ ప్రయోజనాలు మీకు అందుతాయి. విదేశాల్లో విద్యాభ్యాసానికి అవకాశాలు లభించిన కొన్ని అంశాలు ఇబ్బందికరంగా మారుతాయి. ఏ నిర్ణయం తీసుకోవాలనే తెలియక కొంత ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కొంతమంది ప్రభుత్వ అధికారులు మీ వైరవర్గం చేతిలో కీలుబొమ్మలుగా మారి మీకు ఇబ్బందులు సృష్టిస్తారు. సహోదర సహోదరి వర్గానికి చెందిన కొన్ని బాధ్యతల్లో
మీరు సహకారం అందించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నైతిక ధర్మాన్ని అతిక్రమించలేక కుటుంబ సభ్యులను ఒప్పించలేక మానసిక ఒత్తిడికి లోనవుతారు. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. దూర ప్రాంతంలో ఉన్న మీ ఆత్మీయుల వల్ల ఆర్థిక సహాయం లభిస్తుంది. విడిపోయినటువంటి మిత్రవర్గం తిరిగి దగ్గరవుతారు. వివాహ శుభకార్యాలు కూడాను ముడిపడతాయి. మానసికమైనటువంటి ప్రశాంతత ఏర్పడుతుంది. దొంగ స్వామీజీని నమ్మి మోసపోయే అవకాశం ఉంది. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ తులారాశి వారు నవగ్రహ పాశుపతి హోమం చేయించండి. చాలా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ తులారాశి వారికి రేపు ఫిబ్రవరి 2017 ఫిబ్రవరి 14 తారీఖు నుంచి ఏలినాడు శని వెళ్ళిపోతుంది. కనుక మీరు చేసే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఎక్కడ కూడాను ఆటంకాలు రావు. అయితే శని బాడిస్తాడని నేను చెప్పట్లేదు. శని మహర్దశలో కూడాను చాలా గొప్పవాళ్ళైన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అయితే ఇతర గ్రహాలను కూడా క్యాలిక్యులేట్ చేసుకొని చెప్తున్నాను. శని కూడా అనుకూలమైన స్థానంలోకి మారబోతున్నాడు. తులారాశి నుంచి లెక్కేస్తే ధనస్సులో ఉంటాడు. మూడింట శని ఉండటం అనేది చాలా మంచిది. అందువల్ల శని వల్ల మీకు మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అందుకని నవగ్రహ పాశుపతి హోమం చేస్తే మరింత మంచి ఫలితాలు మీకు సంప్రాప్తిస్తాయి. అందులో ఏమాత్రం సందేహం లేదు. మానసికమైనటువంటి ఉత్సాహాన్ని తెచ్చుకొని మనసు దేవుడి మీద పెట్టి ఆరాధన చేయండి. ప్రతిరోజు క్రమం తప్పకుండా ఏదో ఒక సమయంలో స్వామివారిని ఆరాధించడం వల్ల లేకపోతే మీకు ఇష్టమైన దేవతని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. వృశ్చిక రాశి వారికి సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. నూతన వృత్తి వ్యాపార ఉద్యోగాల మీద దృష్టి పెడతారు. మీ జీవితాశయం నెరవేర్చుకోవడానికి రాత్రింబవళ్ళు శ్రమిస్తారు. ఒక విలువైన ఆస్తిని కొనుగోలు చేయగలుగుతారు. రాజకీయ సంబంధమైన వ్యవహారంలో స్వల్పమైనటువంటి ప్రయోజనాలకు సంతృప్తి పడి మీ సామాజిక వర్గానికి నష్టాన్ని దారితీసే పరిస్థితిని మీరే కల్పిస్తారు. మీ మీదే నిందపడుతుంది. దీంతో మీకు మానసిక పరివర్తన కలుగుతుంది. బంధువులకు మిత్రులకు చివరకు మీ శత్రువులకు కూడా సహాయ సహకారాలు అందజేస్తారు. అందరినీ ఒకే తాటిపై నడిపించి విజయవంతమైనటువంటి ఫలితాలని సాధించగలుగుతారు. కొన్ని విషయాల్లో ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది మీరు ఊహించినటువంటి పరిణామం. ఎముకలకు సంబంధించిన అనారోగ్యం రావచ్చు. జాగ్రత్త వహించండి. నమ్మకత్వాలను ఆదరించకుండా దూరంగా ఉంచండి. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. గతంలో చేసిన పొరపాటే మళ్ళీ చేయవద్దు. రాజకీయంగా రాజకీయ నాయకుల వల్ల కొంత ప్రయోజనాలు ఏర్పడే అవకాశం గోచరిస్తుంది. చాలా విషయాల్లో విజయవంతమైన ఫలితాలను సాధిస్తారు. పోటీ పరీక్షలు నెగ్గి గొప్ప ఉద్యోగం సాధిస్తారు. వ్యాపారంలో నూతన మార్పిడిలు చేయడం కానీ లేక ఒక రంగం నుండి మరో రంగంలోకి మారడం కానీ సంభవించవచ్చు. అయితే పూర్తి ఆత్మవిశ్వాసంతో మీ కార్యక్రమాలను నిర్వర్తించకపోయినా అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించగలుగుతారు. చిరకాల పద్ధతులకు తగిన గుణపాఠం నేర్పుతారు. సంతానానికి సంబంధించిన విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. వాళ్ళ ఆరోగ్యం పట్ల, విద్యాభివృద్ధి పట్ల, క్రమశిక్షణ పట్ల శ్రద్ధ వహించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. క్రమశిక్షణతో ఉంచుతారు. సంతానంలో ఒకరు స్నేహానికి అంకితమైపోయి కుటుంబానికి ఇబ్బందిగా మారతారు. విద్యాపరంగా మంచి స్థాయి సాధిస్తున్న సమయంలో ఈ మార్పు సంభవించే అవకాశం ఉంది. దాని వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి మెల్లిగా మంచి మాటలు చెప్పి వాళ్ళని ఒక దారిలో పెట్టగలుగుతారు. వ్యవసాయ సంబంధమైన విషయాలు మధ్యస్థంగా ఉంటాయి. కొనుగోళ్ళు, అమ్మకపు వ్యవహారాలు, ఎగుమతి దిగుమతి వ్యాపారాలు మధ్యస్థంగా ఉంటాయి. పెద్దగా లాభాలు ఉండవు. జన సమీకరణలోనూ వ్యూహ ప్రతివ్యూహాలు రచించడంలోనూ అందరికంటే ముందు మీరే ఉంటారు. ఇది అన్ని రంగాల్లోని వారికి వర్తిస్తుంది. స్పెక్యులేషన్కు దూరంగా ఉండండి. అదేవిధంగా చీటీల వ్యాపారానికి, ఫైనాన్స్ వ్యాపారానికి దూరంగా ఉండండి. ఆధ్యాత్మిక కార్యక్రమాల వల్ల మానసికమైనటువంటి సంతోషం అనేది కలుగుతుంది. దొంగ స్వామి చెల్లి దొంగ బాబాల్ని నమ్మి నష్టపోతారు. జాగ్రత్త వహించండి. అంతేకాకుండా ఈ వృశ్చిక రాశి వారు
జన్మరాశిలో శని నడుస్తున్నాడు. జన్మరాశి నుంచి మళ్ళా 2017 ఫిబ్రవరి నుంచి ధనుసు రాశిలోకి వెళ్తాడు. ఇది ఏలినాడు శని ప్రభావాన్ని అధిగమించడానికి అఘోర పాశుపతిహోమం చేయటం అనేది ఈ వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం చెప్పదగినటువంటి సూచన. నమస్తే, మీ ఇంట్లో పూజ వ్రతం, బారసాల అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల పరంగా శారీరక మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా ఉంటాయి. కాంట్రాక్ట్ పద్ధతిన ఉద్యోగాలు చేస్తున్న వారికి ఉద్యోగం పర్మనెంట్ అవుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. దుష్ప్రచారాలను పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుపోవటం వల్ల సానుకూలమైనటువంటి ఫలితాలను సాధించగలుగుతారు. పోటీ పరీక్షల్లో మీరు అనుకున్నటువంటి దాంట్లో విజయం సాధించగలుగుతారు. సహోదర వర్గం వల్ల మేలు జరుగుతుంది. రాజకీయపరమైన నిర్ణయాలు లాభిస్తాయి. నైవంచకుల సలహాలను పక్కన పెడతారు. ఎవరు శలిసారథ్యం చేస్తున్నారో, ఎవరు మన మంచి కోరేవాళ్ళో, ఆ విషయాన్ని మీరు స్పష్టంగా తెలుసుకోగలుగుతారు. అందువల్ల చాలా లాభం మీకు కలుగుతుంది. ఉన్నతాధికారులు మీ శ్రమను గుర్తిస్తారు. పిల్లల విద్యా విషయమే ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. డబ్బుల్ని ఖర్చు పెడతారు. కొంతమందికి వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకోవాలనే ఆలోచనలు వస్తాయి. సహోద్యోగులు మీ మీద చేస్తున్న దుష్ప్రచారం అబద్ధాలేనని చెప్పని నిరూపితమవుతుంది. ముఖ్యమైనటువంటి సభలు సమావేశాలకు ఆహ్వానాలు అందడం మీకు ఆశ్చర్యం కలిగిస్తుంది. బహిరంగ సభలో చక్కగా ప్రసంగిస్తారు. కొన్ని అవార్డులు వస్తాయి. దొంగ స్వామీజీల మోసగారి మాటలు విని నష్టపోయేటువంటి అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. ముఖ్యమైన విషయాలు రహస్యంగా ఉంచడం వల్ల ఎంతగానో లాభపడతారు. మీరు ఊహించినటువంటి మంచి అవకాశం వస్తుంది. నూతన బాధ్యతల్ని సంతోషంగా స్వీకరిస్తారు. బదిలీ కోరుకునే వారికి ఉద్యోగంలో బదిలీ లభిస్తుంది. విదేశ ఉద్యోగ విద్యా ప్రయత్నాలు ఫలిస్తాయి. కార్యాలయంలో ఉద్యోగుల తగాదాలు, బంధువులతో విభేదాలు పతాక స్థాయికి చేరుతాయి. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని జోక్యం చేసుకోకుండా మౌనంగా ఉంటారు. ప్రేక్షక పాత్ర వహిస్తారు. టీవీ సినీ రంగంలోని వారికి, కళాకారులకు, సాంకేతికపరమైనటువంటి సిబ్బందికి నూతనమైనటువంటి అవకాశాలు కలిసి వస్తాయి. వచ్చినటువంటి అవకాశాలని సద్వినియోగం చేసుకుంటారు. దురభ్యాసాలకు, విందులు వినోదాలకు దూరంగా ఉంటారు. అయినా కొన్ని సందర్భాల్లో విందులు వినోదాల్లో పాల్గొనవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. సంగీత సాహిత్య లలిత కళల పట్ల ఆసక్తి కనబరుస్తారు. సంతాన అభివృద్ధి వల్ల సమాజంలో వారు సాధించిన విజయాల పట్ల మీ పరపతి గౌరవం పెరుగుతుంది. సంతానంలో ఒకరికి సంగీతం నేర్పించాలనే ఆలోచన కలుగుతుంది. నిరుద్యోగులైన విద్యావంతులకు మంచి ఉద్యోగమే లభిస్తుంది. మొత్తం మీద స్థిరపడలేము అని చెప్పిన భయపడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో జీవితంలో స్థిరపడతారు. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఏలినాడు శని కూడా మంచి ఫలితాలను ఇస్తుంది. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఈ రాశివారు ఏలినాడు శని నడుస్తుంది కాబట్టి మరింత మంచి ఫలితాలు సాధించడానికి అఘోర పాశుపతం చేయడం అనేది ఈ సంవత్సరం చెప్పదగినటువంటి సూచన. నమస్తే, మీ ఇంట్లో పూజ వ్రతం, బారసాల అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. మకర రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఏలినాడు శని ప్రభావం వల్ల ఎటువంటి ఇబ్బందులు రాకుండా 8 శనివారాల శనికి తైలాభిషేకం చేయటం, అఘోర పాశుపతి హోమం సేవాగమనం ప్రకారం చేయాలి. ఆర్థికంగా ఎంత ఆదాయం వచ్చినా దాచుకునేది ఏమీ ఉండదు. రావాల్సిన డబ్బుకు ఖర్చు రెడీగా ఉంటుంది. వివాదాలు, తగాదాలు, మధ్యవర్తి పంచనామాలు, రాజీ యత్నాలు, పరిష్కారాలు మొదలైనవి తప్పకపోవచ్చు. మీ ప్రమేయం లేని విషయాల్లో కూడా మీ పేరు వినపడుతుంది. జాగ్రత్త వహించాలి. చాలా సందర్భాల్లో మిమ్మల్ని మీరు నిరూపించుకోవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. రాజకీయ ముసుగులో ఉన్న రౌడీల దౌర్జన్యానికి ఇబ్బంది పడతారు.
సాంకేతిక విద్య, వైద్య విద్యకు సంబంధించిన విషయాలు, విదేశీ విద్యకు సంబంధించిన విషయాలు సానుకూలపడతాయి. పోటీ పరీక్షల్లో సానుకూలమైనటువంటి ఫలితాలని సాధించగలుగుతారు. అందులో ఎలాంటి సందేహం లేదు. ప్రతిష్టాత్మక యూనివర్సిటీలో సీటు లభించడం కష్టతరం అవుతుంది. రాజకీయపరమైన వ్యూహాలు అంతగా లాభించవు. బలమైన శత్రువర్గాన్ని కూడా లెక్కజేయరు. ఉన్నతాధికారులతో మంచి సంబంధ బాంధవ్యాలు కలిగి ఉంటారు. ఇది ఊరట కలిగించే అంశంగా మారుతుంది. నిరుద్యోగుల కష్టాలు తీరుతాయి. మంచి ఉద్యోగం లభిస్తుంది. ఆరోగ్య సంబంధిత విషయాల్లోనూ, సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలోనూ జాగ్రత్తలు చాలా అవసరం. ముఖ్యంగా టూ వీలర్ డ్రైవింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సహోదర సహోదరి వర్గానికి కీలక సమయంలో ఎలాంటి సహాయం చేయలేకపోతారు, ఆ రకమైనటువంటి పరిస్థితి వస్తుంది. ప్రస్తుతం చేస్తున్న వ్యాపారంలో చాలా రకాల మార్పులు చేస్తారు. దీర్ఘకాలిక రుణాలు వేలల్లో వసూలు చేసుకుంటారు. హుందాగా కనపడటానికి అలంకరణకి ప్రాముఖ్యత ఇస్తారు. విలువైన కాస్మోటిక్స్ని పదే పదే కొనుగోలు చేస్తారు. కుటుంబంలో అశాంతి వాతావరణం లేకుండా మీకు మీరుగా చాలా వరకు సర్దుకుపోతారు. స్త్రీల చికాకులు, ఇబ్బందులు, నష్టాలు సంభవిస్తాయి. జ్యేష్ఠ కుమార్తె లేదా జ్యేష్ఠ కుమారుడి విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. వివాహాలు శుభకార్యాలు ముడిపడతాయి. శుభకార్యాలు మీ శక్తికి మించి ఘనంగా నిర్వహిస్తారు. వచ్చినటువంటి అవకాశాన్ని పోగొట్టుకోకూడదు అని మీ నిర్ణయించుకుంటారు. మిత్రుల్లో కొంత అసూయ అనేది ఏర్పడుతుంది. అయితే వాళ్లే ప్రతిదానికి అసూయ పడితే ఇక బయటపడ సంగతి ఏమిటి? ఈ సమాజం ఎటుపోతుంది, మనం ఎటు పయనిస్తున్నాం అని బాధ కలిగించే విషయాలు పట్టించుకోకూడదు అని నిశ్చయించుకుంటారు. అంటే ఈ బయట పరిస్థితులు ఏ విధంగా ఉన్నా సన్నిహితులు సైతం అసూయపడ్డా కానీ ఇవన్నీ కలియుగ ధర్మం అని చెప్పని సరిపెట్టుకొని వాటన్నిటిని కూడా పట్టించుకోవడం మానేస్తారు. పట్టించుకున్న కొద్ది కూడా మానసికమైనటువంటి ప్రశాంతత లోపిస్తుంది. ఎందుకు అనవసరం, వాటి వల్ల ఉపయోగం లేదని వాటిని పక్కన పెడతారు. ఆ రకమైన మనస్తత్వం అలవాటు పరచుకోవడానికి మిమ్మల్ని మీరు సెల్ఫ్ కౌన్సిలింగ్ చేసుకుంటారు. ఒక క్రమశిక్షణాయుతమైన పద్ధతిని ఏర్పరచుకుంటారు. కోర్టుల్లో ఉన్నటువంటి వివాదాస్పద విషయాలు మీకు అనుకూలంగా మారతాయి. మీ మంచితనాన్ని ఆసరాగా తీసుకునే బంధువులే మోసం చేయాలని చెప్పి భావిస్తారు. కానీ మీరు ముందు జాగ్రత్తలు తీసుకుంటారు. ఎక్కడ పడితే అక్కడ గుడ్డి సంతకాలు మాత్రం చేయొద్దు. ముఖ్యమైన ఫైల్స్ అయినా చిన్న కాగితాలైనా వాటి చూసుకొని సంతకాలు పెట్టడం అనేది చెప్పదగినటువంటి సూచన. వివాహ శుభకార్యాలను ఘనంగా చేశారని చెప్పని చాలామంది అసూయపడతారు. అలాంటి విషయాల్లో మీరేమీ రాజీపడద్దు. మీకున్నటువంటి శక్తి స్తోమత ఏదైతే ఉందో దాని అనుసరించి సంతానానికి చేయవలసిన మేలు ఏదో చేస్తారు. అయితే ఈ మకర రాశి వారికి అన్నీ బాగానే ఉన్నాయి. కానీ రేపు ఫిబ్రవరి నుంచి 14వ తారీఖు నుంచి ఏలినాడు శని స్టార్ట్ అవుతుంది. ఈ ఏలినాడు శని ప్రభావం అనేది ప్రారంభమవుతుంది కాబట్టి 8 శనివారాలు తైలాభిషేకం చేయించి అఘోర పాశుపత హోమం చేయించాలి. అందువల్ల శని వల్ల వచ్చేటువంటి దుర్నిమిత్తమైన ఫలితాలు ఆగిపోయి మంచి ఫలితాలు వస్తాయి. అనేక రకాలైనటువంటి ఊహించినటువంటి విజయాల్ని మీ సొంతం చేసుకోగలుగుతారు. అందుకే ఈ సూచన చేయటం అనేది జరిగింది. నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం, బారసాల అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. కుంభరాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. ఆర్థిక పురోగతి బాగుంది. వృత్తి ఉద్యోగాల పరంగా సంతృప్తి కలుగుతుంది. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అవుతాయి. కోర్టు తీర్పులు అనుకూలంగా వస్తాయి. ప్రేమ మమకారం ఎవరి మీద అయితే పెంచుకున్నారో వాళ్ళు మంచి అభివృద్ధిలోకి వస్తారు. నూతన గృహ నిర్మాణం అనేటువంటి కళ నెరవేరుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వ్యాపార సంబంధమైన విషయాలు ఇబ్బంది లేకుండా నడుస్తాయి. భాగస్వామ్యంతో చేసే ఏ వ్యాపారమైనా కలిసి వస్తుంది. ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీలో చదువుకోవడానికి అవకాశం వస్తుంది. వైద్య విద్యకు సంబంధించి మీరు చేస్తున్న కృషి ఖచ్చితంగా ఫలిస్తుంది. అందులో ఏమీ డౌటే లేదు. కష్టాన్ని తగినటువంటి ఫలితం ప్రతి విషయంలోనూ ఉంటుంది. వినూత్నమైనటువంటి ఆధ్యాత్మిక వ్యాపారాలు బాగుంటాయి. నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. విందులు వినోదాలకు సాధ్యమైనంత దూరంగా ఉండాలని ప్రయత్నించినా అది మీ వల్ల కాని పని అవుతుంది.
అయినప్పటికీ కొన్ని విందులు వినోదాలకు వెళ్ళి కొన్ని మంచి విషయాలు తెలుసుకుంటారు. ఎదుటి వాళ్ళ ఆంతర్యం అర్థమవుతుంది. విషమనస్తత్వం కలిగిన వ్యక్తులు ఏ విధంగా ప్రవర్తిస్తారో ప్రత్యక్షంగా మీరు చూడగలుగుతారు. అలాంటి వాటిని లెక్క చేయకుండా మీరు అనుకున్నటువంటి కార్యక్రమాల్ని ధైర్యంగా నడిపిస్తారు. ఉన్నతాధికారులు రాజకీయ నాయకుల వద్ద పలుకుబడి ఉన్నా ఉపయోగించుకోవడానికి ఇష్టపడరు. కెరియర్ పరంగా ఉన్నతమైనటువంటి శిఖరాల్ని అధిరోహిస్తారు. ఇతరులు మీ వ్యక్తిత్వానికి ప్రభావితం కావడం జరుగుతుంది. సనాతన విద్యల పట్ల ఆసక్తి చూపిస్తారు. దానికోసం కొంత సమయాన్ని వెచ్చిస్తారు. గతించిన ఓ వ్యక్తి జ్ఞాపకాలు మీ మనోవేదన కారణమవుతాయి. పదే పదే వాళ్ళు గుర్తుకు రావటం, కొంత వేదన అనేది కలగటం అనేది జరుగుతుంది. స్నేహితులకు మీరు చెప్పే మాటలు సూచనలు సమాజానికి స్నేహితులకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇంట్లో వాళ్ళకు మాత్రం మీ మాటలు ఏమాత్రం రుచించవు, వాళ్ళు వేరే పద్ధతుల్లో వెళ్ళిపోతారు. ఉద్యోగపరంగా మీరు చెప్పిన పనులు చేయరు. మీ ఓర్పుకి సహనానికి పరీక్షగా మారినా మీ కోపాన్ని అదుపులో ఉంచుకుంటారు. మూర్ఖులను మార్చడం అని చెప్పిన నిర్ణయం తీసుకుంటారు. అనంతమైన కాలచక్ర భ్రమణంలో మార్పులు ఖచ్చితంగా వస్తాయి. మంచి మాటలు పెడచెవున పెట్టినా మీ వాళ్ళు ఫలితం ఎలా ఉంటుందో తెలుసుకుంటారు. విదేశాల్లో ఉద్యోగం చేసేవారికి స్థిరత్వం లభిస్తుంది. ఆహార నియమాలు పాటిస్తారు. అరుగుదలకు సంబంధించిన ఇబ్బందులు రావచ్చు. ర్యాష్ డ్రైవింగ్ పనికిరాదు. ఈ కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఒక అద్భుతమైనటువంటి మంచి జరగబోతుంది. కుంభరాశి వశాత్తు ధనస్సులో ఈ శని సంచరిస్తాడు. ఫిబ్రవరి 14 నుంచి అప్పటి నుంచి మీకు 5 సంవత్సరాల పాటు రాజయోగం నడుస్తుంది. ఈ ఉపయుక్తమైనటువంటి ఈ యొక్క సమయంలో అనవసరమైన చిల్లర పనులకి మీ పనులు మీ యొక్క సమయాన్ని వృధా చేసుకోకుండా ఏదైతే మంచి పని ఉందో, ఏదైతే అభివృద్ధికి ఉపయోగపడుతుందో, ఏదైతే మీకు డబ్బులు తెచ్చిపెడుతుందో, పేరు తెచ్చిపెడుతుందో, వాటి మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఇప్పటిదాకా ఉన్న విషయాలన్నీ కూడా ఒక పక్కన పెట్టి వాటిని చూస్తూనే ఈ 5 సంవత్సరాల పీరియడ్లో మీరు లైఫ్లో సెటిల్ అయిపోవాలి. ఆ విధంగా మీరు ప్లాన్ చేసుకుంటే మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే కుంభరాశి వశాత్తు కుంభరాశ్యాధిపతి అయినటువంటి శని ఈ ధనస్సులో ఉన్నాడు, ఏకాదశంలో ఉన్నాడు. ఏకాదశంలో ఉన్న శని రాజయోగాన్ని ఇచ్చేస్తాడు. మరి ఏ ఇతర గ్రహాలతోటి సంబంధం లేదు. రాహు బాలేడు కదా, కేతు బాలేడు కదా, గురువు బాలేడు కదా అని కొంతమంది లెక్కలేస్తుంటారు. అవన్నీ తీసి పక్కన పెట్టండి. ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఈ 5 సంవత్సరాల కాలంలో, అంటే ధనస్సులో నడుస్తున్నటువంటి 2.5 సంవత్సరాలు, మకరంలో నడిచేటువంటి 2.5 సంవత్సరాలు, ఈ 5 సంవత్సరాలు బ్రహ్మాండమైనటువంటి యోగాన్ని ఇస్తాడు. ఏదో ఒక కాంపిటీషన్ ఎగ్జామినేషన్లో మీరు విజయం సాధించడం, సివిల్ సర్వీస్లో మంచి ఉద్యోగానికి అర్హత సాధించడం, ఐపీఎస్ కానీ ఐఏఎస్ కానీ, లేకపోతే ల్యాండ్ బిజినెస్లో బ్రహ్మాండంగా సంపాదించడం, పొలిటికల్గా మంచి పరిస్థితి రావటం, ఎన్నిక కావటం, ఇలాంటివన్నీ కూడా సంప్రాప్తిస్తాయి. అనారోగ్యాలు పోతాయి. సంపూర్ణమైనటువంటి శుభయోగాన్ని ఇచ్చేటువంటి శనిపిడి వల్ల ఒక్కరోజు పోయినా కానీ మనకు వేస్టే అనేటువంటి ఉద్దేశంతో మీరు కష్టపడి జాగ్రత్తగా ప్రతిరోజుని ప్రతి గంటని కూడా ఉపయోగించుకోండి. ఇది అమృత ఘడియలు మీకు. ఈ 5 సంవత్సరాల పాటు మీకు కుంభరాశి వారికి అమృత ఘడియలు. ఎవరికి రానటువంటి మంచి యోగం అనేది వచ్చింది. గురువు కూడా అనుకూలంగా మారుతున్నాడు, అది వేరే విషయం. కానీ ఇక్కడ ప్రధానమైంది శని. ఈ శని జన్మరాశి వశాత్తు లగ్నం వేయాధిపతి, అంటే లగ్నము తర్వాత కుంభరాశి అయినా కానీ ఒకటే ఫలితం అనేది సంప్రాప్తిస్తుంది. పిల్లలు లేని వాళ్ళ పిల్లలు కలుగుతారు, పెళ్ళిళ్ళు కానీ వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి, ఉద్యోగం కోరుకున్న వాళ్ళకి ఉద్యోగం వస్తుంది, ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది, విదేశాలు వెళ్ళగలుగుతారు, వ్యాపారం సంపాదిస్తారు, మీ వ్యూహం అంతా కూడా కలిసి వస్తుంది. అందుకని ఇంత మంచి పీరియడ్ని ఊరికిన విందులు వినోదాలని అవని ఇవని వేస్ట్ చేసుకోకుండా ప్రతి క్షణాన్ని మీరు ఉపయోగించుకోండి. ఈ 5 ఏళ్ళు మీరు కష్టపడితే జీవితంలో 50 ఏళ్ళు సుఖపడతారు. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల్లో చక్కగా సెటిల్ అయిపోయేటటువంటి అవకాశం ఉంది. అందుకని వచ్చినటువంటి మంచి అవకాశాన్ని విడవద్దు. తప్పకుండా అఘోర పాశుపత హోమం చేయించండి. ఇందువల్ల మంచి ఫలితాలు ఖచ్చితంగా సంప్రాప్తిస్తాయని శాస్త్రాలు చెప్తున్నాయి. అదే విషయాన్ని మీ హితవు గారు చెప్తున్నాను. ఎందుకంటే ఎవరో ఒకటి చెప్పండి, ఎలా తెలుస్తుంది? మంచి పీరియడ్ ఉందంటే మీరు మంచి పనులు చేసుకుంటారు, మంచి కార్యక్రమాలు పెట్టుకుంటారు, వ్యాపారం పెట్టుకుంటారు, లైఫ్లో సెటిల్ అయిపోతారు. తర్వాత ఏ దశ వచ్చినా కానీ మీకు వచ్చిన ఇబ్బంది ఉంది ఏమి లేదు. శనిచ్చిన యోగాన్ని ఇంకో గ్రహం తీసేయలేదు, అది స్టాండర్డ్గా అలా ఉండాల్సిందే. ఆ మంచి యోగం అందుకని
మీకు ఒక మంచి అవకాశం భగవంతుడు ఇచ్చాడు కనుక, అదృష్టవశాత్తు నాకు కూడా చెప్పేటువంటి భాగ్యం కల్పించాడు కనుక మీకు ఈ విషయాన్ని మీ ముందు ఉంచుతున్నాను. దయచేసి ఈ ఐదేళ్ళని చక్కగా ఉపయోగించుకోండి. ఎలాంటి వక్రమైన పనుల వైపు దృష్టి పెట్టకుండా, పనికిమాల పనుల వైపు దృష్టి పెట్టకుండా మీ అభివృద్ధి ధ్యేయంగా మీరు కృషి చేయండి. తప్పకుండా మీకు సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం, బారసాల అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. మీన రాశి వారికి సంవత్సరం బాగుంది. ఆర్థిక పరిస్థితులు కుదరబడతాయి. దీర్ఘకాలిక సమస్యలు తీరిపోతాయి. వ్యాపార సంబంధమైన విషయాలు బాగున్నాయి. వ్యాపారంలో నూతన మార్పులు చేర్పులు కలిసి వస్తాయి. ప్రచార సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. వ్యాపారంలో రొటేషన్ లాభాలు బాగుంటాయి. చాలా విషయాల్లో మీ ఆలోచన విధానం సరైన ఫలితాలను ఇస్తుంది. సహోదర సహోదరి వర్గానికి అండగా ఉంటారు. కారణాలు ఏమైనా వృత్తి ఉద్యోగాల్లో కఠినంగా ప్రవర్తిస్తారు. న్యాయబద్ధంగా మీరు వ్యవహరించే తీరు చాలామందికి నచ్చదు. మీ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యా సంస్థలు గట్టి పోటీని విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది. సంతాన పురోగతి బాగుంది. విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు వస్తాయి. విదేశాల్లో ఉన్నవారికి గ్రీన్ కార్డ్ లభిస్తుంది. కళా సాహిత్య రంగాల్లో రాణింపు ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారికి ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది. పార్ట్ టైం జాబులు పర్మనెంట్ అవుతాయి. ఉన్నతాధికారులు మీ శ్రమను గుర్తిస్తారు. కుటుంబ విషయాల కారణంగా కొంతమంది వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకోవాలని ఆలోచిస్తారు. మీ శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. దొంగ స్వామీజీల వల్ల నష్టపోతారు. నిర్మాణ సంబంధమైన పనులు వేగవంతం అవుతాయి. సొంత వ్యాపారాలు, భాగస్వామ్య వ్యాపారాలు బాగుంటాయి. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. విద్యా సంబంధమైన విషయాలు బాగున్నాయి. మెరిట్ మార్కులు సాధిస్తారు. దగ్గరదాకా వచ్చి దూరంగా వెళ్తున్న సంబంధాలు మానసిక వేదనకు కారణమవుతాయి. సంవత్సర ద్వితీయార్థంలో మంచి సంబంధం కుదురుతుంది. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. వ్యక్తిగత కుటుంబ ప్రతిష్టలను పెంచుకోగలుగుతారు. స్థాయి తక్కువ మనుషులతో సంబంధ బాంధవ్యాలు తెగదెంపులు చేసుకుంటారు. మానసికమైన ఉల్లాసాన్ని, మనోధైర్యాన్ని కలిగి ఉంటారు. సంతాన విషయంలో కొన్ని కఠినమైన నిర్ణయాలు అనివార్యమవుతాయి. వృత్తిపరంగా నక్క మనస్తత్వం కలిగిన వ్యక్తుల వలన మీకు ఇబ్బందులు ఎదురవుతాయి. మహోన్నతమైన శిఖరాలు అధిరోహించాలన్న మీ కృషి పురోగతిలో ఉంటుంది. మీ వ్యక్తిగత వ్యాపార ఆర్థిక సంబంధమైన విషయాలు ఎంత గుట్టుగా ఉంటే అంత మంచిది. ప్రేమ వివాహాలు విఫలమవుతాయి. తాత్కాలిక వ్యామోహంలో జీవితాన్ని కష్టాల పాలు చేసుకోవద్దు. మధ్య మధ్యలో జీవిత భాగస్వామ్యంతో స్వల్పమైనటువంటి వాగ్వివాదాలు ఏర్పడతాయి. మొత్తం మీద మీన రాశి వారికి ఈ సంవత్సరం గడిచిన 3 సంవత్సరాల కంటే చాలా బాగుంది. పైగా లగ్నానికి మీనరాశికి గురుగ్రహ దృష్టి, దశమంలో శని ఉన్న కారణం చేత, తర్వాత గురువు మారినా సరే పెద్దగా చెప్పుకోదగినటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు. ఈ దశమస్థానంలో ఉన్న శని కారణం చేత వృత్తి ఉద్యోగాల పరంగా మీరు బలపడేటువంటి అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగాల పరంగా మీ శ్రమకు తగినటువంటి ఫలితం అనేది లభిస్తుంది. వృత్తి ఉద్యోగాల పరంగా దృఢత్వాన్ని సాధించగలుగుతారు. ఎవరు ఏమీ చేయలేనటువంటి విధంగా మంచి బలంగా పాతుకుపోతారు. అదేవిధంగా దివారాత్రాలు కష్టించి శ్రమించినటువంటి మీ యొక్క కష్టం అనేది ఊరికినైపోదు. మంచి ఉద్యోగం లభిస్తుంది. జీవితంలో సెటిల్ అవుతారు. చక్కగా ఉంది ఈ సంవత్సరం. అనువైన కాలాన్ని చక్కగా ఉపయోగించుకోండి. ఈ మీనరాశి వారు ఈ సంవత్సరం మహాపాశుపత హోమం చేయించాలి. ఇది శాస్త్ర పరంగా చెప్పదగినటువంటి సూచన. ఈ మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి 12 రాశుల వారికి శుభతిథి గంటల పంచాంగ ప్రామాణికంగా నా పరిజ్ఞానం సేకరించిన మేరకు సూర్యమానాన్ని అనుసరించి ఈ ఫలితాలు తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.